దేవా అగ్రణే స్థితి తల్లయకారకౌ పార్వతీ రమయాయుక్త నమామి శివకేశవో నమామి శివకేశవౌ మహాన్యూస్ ప్రేక్షకులకి మహాభక్తి ప్రేక్షకులకి కార్తీక మాస సందర్భంగా శివకామలు అర్పణ చేస్తున్నాను దీపం యొక్క వైశిష్టంలో రెండో భాగం చెప్పుకోవాల్సి వస్తే దీపం గురించి ఎంత చెప్పుకున్నా తరగదు దీని దీపం లక్ష్మి అన్నారు ఆ దీపాన్ని కాళ్ళతో తనకూడదు అంతేకాదు దీపాన్ని నూనె దీపం ఎక్కడ పెట్టాలి నేతి దీపం ఎక్కడ పెట్టాలో కూడా శాస్త్రం చెప్పిందండి విష్ణు ధర్మోత్తర పురాణం నూనె దీపం ఎక్కడ పెట్టాలో నేతి దీపం ఎక్కడ పెట్టాలో చెప్పింది దేవదేవస్య దక్షిణే భాగే ఆయన కుడి భాగంలో తైలైన దీపం గురియాత్ నూనె దీపం పెట్టాలి ఏంటట దేవుడికి కుడివైపు అంటే మన చేతి వైపు దీపం పెట్టాలి అన్నారు దేవస్య దక్షిణే పాలసే దేవునికి కుడి భాగం అంటే మనకి ఎడం భాగం అవుతుంది ఆ దేవుని కుడి భాగంలో అక్కడ తైల దీపం పెట్టాలి అన్నారు కుడి భాగంలో ఏమిటయ్యా ఆయనకి భాగం మనకి కుడి భాగం అక్కడ నేతి దీపం పెట్టాలి అన్నారు ఈ నేతి దీపము నూనె దీపం కన్ఫ్యూజ్ అవుతాం మనం పొద్దున ఒక దీపం పెడతాం నెయ్యి అయిపోయిందని మళ్ళీ సాయంకాలం మరో ఒత్తిడి వేయడానికి బద్దకించి ఆ ప్రమితితో అవడానికి బద్దకించి అందులోనే నూనె వేసి పెట్టేస్తాం చాలా మహాదోషం అని చెబుతోంది దీపారాధన చేయడం మూలంగా ఇంట్లో అలక్ష్మి తొలగిపోతుంది అన్నారు దీపం వల్ల మనకి తెలియకుండా అనేక శబ్దాలు వెలువడతాయిటండి ఆ తెస్సు మూలంగా ధ్వని తరంగాలు ఉత్పన్నాలు అవుతాయట ఆ ధ్వని తరంగాల మూలంగా ఇంట్లో అలక్ష్మి పోతుంది అలక్ష్మి అంటే నెగిటివ్ పవర్ అనుకుంటూ పోనీ ఇవాళ అలా చెబుతే అర్థమవుతుంది రెండు పవర్లు ఉన్నాయి ఒక నెగిటివ్ పవరు రెండు పాజిటివ్ పవరు మనం పాజిటివ్ పవర్నే పెంచుకోవాలి నెగిటివ్ పవర్ని పెంచుకోకూడదు మనం దురదృష్టం అంటే అందరం నెగిటివ్ పవర్ని పెంచుకుంటున్నాం పొద్దునే స్నానం చేయకపోవడం పదకొండు దాకా లేవకపోవడం స్నానం చేయకుండా అన్నీ తినేసేయడం బెడ్ కాఫీలు తాగేయడం ఇవన్నీ నెగిటివ్ పవర్లకు సూచన సంకేతాలు దానివల్ల నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా ఫలితాన్ని పొందలేవు అవి సక్సెస్ కాలేవు కనుక నెగిటివ్ పవర్ని తొలగిస్తున్నాడు దీపారాధన అందుకే సాయం సంధ్యా సమయంలోనూ అరుణోదయా ప్రాక్ దీపం వెలిగిస్తే అది ఆ ప్రయోజనం ఉన్నారు అలాగే మిట్ట మధ్యాహ్నం దేవాలయంలో వెలిగిస్తే దీపం చాలా ప్రయోజనం ఉన్నారు ఇంకా స్తంభదీప దేవాలయంలో కనుక స్తంభదీపం వెలిగిస్తే ఆ పుణ్యం బ్రహ్మగారు కూడా చెప్పలేరట అందుకనే కార్తీక మాసం ఆకాశ దీపం అని సరిగ్గా శిఖరంతో సమానంగా ఉన్న పెద్ద ఎత్తైన ఒక ఎడ కానీ ఏదో ఒక దుంగ కానీ పాతారు అక్కడ దానికి ఆకాశం రోజు సాయంకాలం వెలిగిస్తారు అది ఎందుకయ్యా అన్నారు దేవతలకు ఆ దీపం కనిపిస్తుందిట పుణ్యాత్తులకు ఆ దీపం కనిపిస్తుంది కేసర్లకు ఆ దీపం కనిపిస్తుంది పితృదేవతలకు ఆ దీపం కనిపించి ఆహాహా మా వాడి ఇక్కడ దీపం వెలిగించాడని ఎంతో ఆనందిస్తారట దీపారాధన చేయకపోవడం చేత కింద ఏముందో తెలుసుకొని మనం బోలా పడిపోతాం కానీ దీపారాధన ఆ కాంతిని దానం చేయడం మూలంగా చాలామందికి ప్రయోజనంకరం కనుక అన్నింటికి ఎత్తుగా ఉండే చోట దీపం పెడితే ఆ దీపపు కాంతి చాలా చోట ప్రసరిస్తుంది ఇప్పుడు లైట్ హౌస్ ఉంది సముద్రంలో లైట్ హౌస్లు ఉంటాయి అంత ఎత్తున దీపం పెడతారు ఎందుకు ఏంటంటే ఓడల కోసం ఉన్నారు ఎత్తులో పెట్టిన దీపం వల్ల కాంతి దూరంగా ప్రసరిస్తుంది పళ్ళల్లో పెట్టిన దీపం వల్ల అక్కడక్కడే ప్రసరిస్తుంది కనుక స్తంభ స్తంభ దీపం పెట్టడం మూలంగా ఆ పుణ్యము బ్రహ్మగారు కూడా బ్రహ్మాప భక్తులు నశక్యతే అన్నారు బ్రహ్మగారు కూడా చెప్పలేట ఇంకా దేవుని దగ్గర ఎన్ని ఒత్తులు వేస్తే దీపం పెట్టాలి ఎంత దీపం పెట్టాలి అనే విషయంలో కూడా శాస్త్రం చాలా అనేక విశేషాలు చెప్పింది జ్వాలాతోరణ దీపంతో ఇందాక దీపం యొక్క పాత్ర గురించి చెప్పుకున్నాం దీప పాత్రల్లో గడ్డితోటి వెంటిగా చుట్టిన వెంటి వెలిగించడం కూడా దీపం అవుతుంది కొబ్బరి చెప్పులో దీపం పెడితే పుణ్యం ప్రమిదలో మట్టి ప్రమదలో దీపం పెడితే పుణ్యం అంతేకాదుట ఇనపుల్లో దీపం పెడితే కూడా కంటికి మంచి శక్తి పెరుగుతుంటండి ఆయుసం లోహపాత్రంచా ఇనున్ దీపం కూడా ఇనులో కూడా దీపం పెట్టచ్చట సరే బంగారం లాగా ప్రసిద్ధమే వాడి ప్రయోజనాలు వేరే విషయం ఇనులో కూడా దీపం పెట్టడం మూలంగా ఆ ఇనప కాంతి మీద ఈ కాంతి దీపపు కాంతి ప్రసరించి కళ్ళకి చలవ చేస్తున్నట్ట కంటికి రోగాలు చాలా సూక్ష్మత సూక్ష్మంగా వాళ్ళకి తెలుస్తుంది కానీ మనం పైకి చెబితే ఎవరు అర్థం చేసుకోరు ఎవరు దీని నంబర్ కూడా కనుక ఆయుసం లోహపాత్రం చాలా మంచిది అన్నారు అయితే దేవాలయంలో దారు దీపాలు ఉంటాయి చుట్టూ ఆ ద్వారబంధానికి చుట్టూ చెక్కతో తాపనం చేసే పెరుగుతూ ఉంటాయి వాటి మీద మళ్ళీ మళ్ళీ పెరుగుతు చేస్తాం వేరే విషయం కనుక దారుదీపం కూడా చాలా ముఖ్యాతి ముఖ్యము అని చెప్పారు శాస్త్రం స్వస్తి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై స్వస్తి శ్రీ చాంద్రమాన నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు కార్తీక మాస శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు వారం శుక్రవారం తిథి శుక్ల షష్ఠి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి శుక్ల సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి శ్రవణం వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు